विजय चारिटबल ट्रस्ट आध्वर्यंलो तूर्पु गोदावरी जिल्ला मंडपेटलो భారత రత్న మదర్ థెరిసా జయంతి వేడుకలను తూర్పు గోదావరి జిల్లా మండపేటలో విజయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సేవా కార్యక్రమాలను జరిపారు. ట్రస్ట్ సభ్యులు మండపేట జెడ్పీ హైస్కూల్ మాచర పూర్వ విద్యార్థులు కలిసి మదర్ థెరిసా జయంతి ఉత్సవాలు జరిపి అనపర్తి కొత్తపేట మండపేట కపిలేశ్వరపురం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ జరిపారు. అనంతరం ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలో అన్నదానాన్ని జరిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా మదర్ థెరిసా జన్మదిన వేడుకలను నిర్వహించి సేవా కార్యక్రమం జరుగుతుందని, ఇప్పటి వరకు 700 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, 163 మంది విద్యార్థులకు జామెట్రీ బాక్సులు, 7 విద్యార్థులకు ఎకనామిక్స్ స్కాలర్షిప్లు, 3 విద్యార్థులకు స్పోర్ట్స్ స్కాలర్షిప్లను అందించడంతో పాటు పేద విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ 50 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విజయం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఇది మనం తా చెప్పినట్టుగా నేను చెప్పడం అనేది ఎవరైనా చెప్పారు, మీతో అందరూ చెప్తాం. కానీ తాటించడం గొప్పవాడు, ద్రోణుడి కన్నా అర్జునుడే గొప్పవాడు. అర్జునుడే హీరో, అర్జునుడే కనిపిస్తాడు, రాజమౌళి కనపడే ప్రభాసే కనిపిస్తాడు. అలాగే ఈ ప్రస్తుతం మొత్తం అంతా కూడా అన్ని రకాల పిల్లలకు నా స్టూడెంట్స్ గా నేను భావిస్తున్నాను. మదర్ థెరిసా కోసం నేను దుప్పట్లు పంచిపెడతాను, లేదంటే మనం బాక్స్ వెళ్దాం, స్కాలర్షిప్ వెళ్దాం అంటే వాళ్ళు ఈ వయసులో నాకు మెచ్యూరిటీ రావడం అంటే పెద్ద విచిత్రమైన విషయమే కాదు. ఆ వయసులో వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉండి ఇంకోళ్ళు సహాయపడాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చినందుకు నేనైతే మనస్ఫూర్తిగా నా పిల్లల్ని అభినందిస్తున్నాను. ఎక్కువ పగడకూడదు ఆ విషయం, కానీ వాళ్ళని అయితే నేను కంపల్సరీ అభినందించి చేరాలి. ఇటువంటి విద్యార్థులు నా దగ్గర ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. నిజంగా చాలామంది అనుకుంటారు కానీ సాధ్యం అవ్వదు. సాధ్యమైంది మాత్రం కేవలం ఈ అర్జునులతోటి, వీళ్ళతోటి. ఆ ఎక్కువ పెట్టిన భావన వాళ్ళే. కానీ ఇక్కడ కూడా నాకు ఫస్ట్ నుంచి పెద్ద పెద్ద స్కూల్స్ చేయడం అలవాటు, అనుకున్నా కానీ మాటలు కానీ అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ చేశాను. హైదరాబాద్లో సర్వీస్ చేస్తాను, ప్రతి చోట పెద్ద పెద్ద స్కూల్స్. దీని ముందు ఏంటంటే అవి చాలా చిన్న స్కూల్లో చేసొచ్చాను. ఇక్కడికి వచ్చేదాకానే నాకు కొద్దిగా చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఒక 2-3 రోజులు మాత్రం నాకేం తెలియలేదు, తెలియకపోవడం అంటే ఇంకా అందరూ అలవాటు అవ్వాలి. తర్వాత నుంచి అసలు చాలా ఆత్మీయంగా రచన్ గారు కానీ మీరు కానీ మొత్తం అందరూ ప్రతి ఒక్కరు, నాగకుమార్ గారు, రత్నారెడ్డి గారు, మిగిలిన ప్రతి ఒక్కరు. తర్వాత డేనియల్ ఇక్కడ ఉన్న సంఘటన తెలియదు, అది వాడు ఇక్కడ ఉన్న సంఘటన తెలియదు. తర్వాత అప్పుడప్పుడు ఎటా చెయ్యి దాదాపు ఒక 15 రోజుల్లోనే పాత స్కూల్ అయిపోయింది నాకు. దాదాపుగా చాలా ఎక్కువ బొమ్మని సెట్ అయిన స్కూల్ నాకు ఇదే. మిగిలిన స్కూల్స్లో చాలా రకాల నెల పెట్టినాము, 2 నెలలు అంతా పెట్టినాము. కానీ ఇక్కడ ఎటువంటి టైము పట్టలేదు, చాలా తక్కువ పీరియడ్లో సెట్ అయ్యాను. చాలా ఆనందంగా ఉంది. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా MD చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడను. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ, MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు, MD DNB జనరల్ ఫిజిషియన్, BP, షుగర్, థైరాయిడ్, దగ్గు, దమ్ము, విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా, పాము, తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య, MD DVL, చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు, గజ్జి, తామర, చుండ్రు, నల్లబొంగు, తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని N, MBBS DGO, స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు, డెలివరీ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స, నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ, లాప్రోస్కోపిక్, డిజిటల్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, ECG, మానిటర్స్, క్యాజువాలిటీ, అల్ట్రాసౌండ్ స్కాన్, ICU, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్, బ్రిడ్జ్ జంక్షన్, జమ్మికుంట. ఫోన్ 0872725352, సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళీ జ్యోతిషాలయం సమ్మక్క సారక్క పూజారి
లక్ష్మణ్ రాజు, సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నది కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళునీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి, పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, రైల్వే స్టేషన్ దగ్గర మటన్ షాపుల ఎదురుగా జమికుంట. సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు, సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.